మరి చచ్చిపోయిన వాడు పట్టడం కూడా అంతే ట్రూత్. కానీ కళ కనపడటం లేదు కాబట్టి మీకు తెలియటం లేదండి. ఇది గీతలో చెప్తాడు, మనిషి చచ్చిపోతున్నాడు చూస్తున్నాం కదా, చూస్తాం. ఇది ఇందులో ట్రూతే కదా, ఇది ఎంత ట్రూత్ మళ్ళీ అడి తిరిగి పుట్టడం కూడా అంతే ట్రూత్ అని. అయితే ఇది కళతో చూస్తున్నాం, అది కళకు కనిపించడం లేదు అని చదివి నమ్మటం లేదు. మన సెన్సర్స్కి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అయితే ఇది నమ్ముతున్నాము మనం, అంటే కళతో చూస్తున్నాం కాబట్టి అది కూడా అంతే నిజం. అంటే ఇవన్నీ సాపేక్షక సత్యాలు అంటారు. అంటే రిలేటివ్, ఇంగ్లీష్లో రిలేటివ్ ట్రూత్స్ అంటారు. మరి అబ్సల్యూట్ ట్రూత్లు ఏమి లేవు. అంటే ప్రపంచం అనేది చచ్చిపోవటాలు పుట్టడాలు ఏమి లేవు. అబ్సల్యూట్ ట్రూత్లు ఇదంతా డ్రీమ్స్ తప్పదు. వ్యవహారికంగా మటుకి ఇది అంత నిజం, అది అంత నిజం. అయితే నువ్వు ఎందుకు నమ్మటం లేదంటే నీకు కళ్ళకు కనపడటం లేదు కాబట్టి. నీకు సారో ఉందనుకో, మా కళ్ళకు కనపడటం లేదు కదా, అలాగే నేను లేదని నీ అన్న నువ్వు నమ్మవు కదా, నీకు తెలుస్తా ఉంటుంది కదా. ఈ సెన్సెస్ కనపడినవి చాలా విషయాలు ఉంటాయి. ఇప్పుడు సూర్యుడు నీ కళ్ళకి ఎంత వాడి కింద కనిపిస్తున్నాడు, ఎంత ఎంతలా కనిపిస్తున్నాడు నీ కళ్ళకి, ఎంత కనిపిస్తున్నాడు సూర్యుడు, చాలా చిన్నవాడి కింద కనిపిస్తున్నాడు. కానీ భూమి కంటే పెద్దవాడు. అది నీ కళ్ళకి కనిపించేవాడు నిజం అనుకుంటే ఎలాగని, ఎర్త కంటే పెద్దవాడు ఆయన ఎవరు, సూర్యుడు. మన కళ్ళకి ఎంత ఇలా కనిపిస్తున్నాడు, నీ కళ్ళకి కనిపించేది నిజం అనుకుంటే ఇలా నిజం కాదు, ఎర్త కంటే పెద్దవాడు. అంటే మన ఇంద్రియాలకి తెలియని విషయాలు కనపడిన విషయాలు చాలా ఉన్నాయండి. ఇది చెప్తాడు, అది చెప్తాడు. ఒకసారి అంటారు ఆయన, ఆయన చెప్పిన మాటలు ఆయనే ఖండించుకుంటున్నాడు ఏంటనే. మనిషి పుట్టినవాడు చనిపోతాడు, చనిపోతున్నాడు చనిపోయిన వాడు పుడతాడని చెప్పాడు ఒక చోట. ఇంకో చోట ఏం చెప్తాడంటే ఇది అబద్ధం అది అబద్ధం అని చెప్తాడు. ఇది భర్త డెత్ అని, ఉన్నది ఏదో ఉంది లేనిది ఏదో లేదు, లేని దానికి నువ్వు ఉందనుకున్నప్పుడు కూడా ఉండదు. నీకు తెలియకపోవడంలో ఉన్నదాని నువ్వు లేదనుకోవచ్చు, అది లేకుండా పోదు. దిస్ ఈజ్ అల్టిమేట్ అండి. ఇందులో నీకు ఏదైనా డౌట్ వస్తా అంటే నీ బ్రెయిన్లో తేడా కానీ ట్రూత్లో తేడా లేదండి. ట్రూత్ను గ్రహించకపోతే ట్రూత్ కాకుండా పోదు. నీ బ్రెయిన్లోనే తేడా ఉంది, దానికి గ్రాస్ప్ చేసే శక్తి నీ బ్రెయిన్కి లేదండి. నీ బ్రెయిన్ గ్రాస్ప్ చేసే శక్తి లేదన్నది అది ట్రూత్ కాకుండా పోదని లాజిక్ అది.
శాస్త్రులు కూడా మామూలు మనుషులే కదా, ఇంకా విద్య నేర్చుకున్నారు కానీ అహంకారం మీకు మామూలుగానే ఉంటుంది. మీ తెలియని కేసులు పంపరు ఇంకో చోట పైకి, పైన ఒపీనియన్కు పంపరు, మీ దగ్గర పెట్టి కూర్చుంటారు. ఇలాగే మందులు మారుస్తూ ఉంటారు, ఈ డబ్బులాడు చచ్చిపోతాడు. ఈ మధ్య జిన్నూరులో ఒక అబ్బాయి శనగబద్ద లంగ్స్లోకి వెళ్ళిపోయింది. ఈ రూటు జీర్ణ కోసంలో వెళ్ళిపోయాడు, పొల మారింది లంగ్స్లోకి వెళ్ళిపోయింది. లంగ్స్లోకి వస్తే అక్కడ పాలకుల్లో దేవాలయంలో ఎక్స్రే తీయించారు. వాళ్ళకి ఎక్స్రే అర్థం ఉంటారు, అందులో ఎక్స్రే వాళ్ళు కనపడతలేదు, మరి లేదా యాంటీబయాటిక్లు వాడేస్తున్నారు. వాడు బ్రీతింగ్కి కష్టపడిపోతున్నాడు. తర్వాత ఒక రోజు నన్ను చూడటానికి వచ్చారు రవీంద్ర బాబు గారు. అది తెలిసి ఉండి ఎవరో వచ్చారు, ఏమండి వీడు గాలి పీల్చుకోలేకపోతున్నాడు, మందులు రాసేవాడు, మందులు రాసేపు చచ్చిపోతాడు రెండు రోజులు అని చెప్పారు. మందులు ఆడికి మందులు అయింది చచ్చిపోతాడు రెండు రోజులు అని చెప్పారు. లంగ్స్లో ఏదైనా అడ్డుపడితే అలాగే గాలి అలాగే పీల్చుకుంటారు. మీరు ఇప్పుడు అర్జెంటుగా విశాఖపట్నం వెళ్ళి హైదరాబాద్ వెళ్ళాలి, అది తీయించాలి లోపల లంగ్స్లో ఉంది, రెండు రోజులు ఆలస్యమే చచ్చిపోతాడని చెప్పారు. అప్పుడు విశాఖపట్నం గాయత్రి నరసింహం పంపారు. తెల్లవారు మూడు రాత్రి ఆరు తెల్లవారు మూడింటికి తీసేశారు. తీసేస్తుంటే ఇప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం. పాలకుల్లో బీమారాన్ని ఏం చేశారంటే యాంటీబయాటిక్స్ వాడేస్తున్నారు. లోపల దగ్గర పెట్టుకుని యాంటీబయాటిక్స్ వాడితే వాళ్ళకి అసలు అర్థం లేదు. నేను ఎక్కడికైనా హైదరాబాద్ తీసుకెళ్ళాను అని చెప్పాలి. పక్షే ఎక్స్రేలో కూడా సరిగ్గా కనపడటం లేదమ్మా, అది కనపడదేమో, అది లంగలో ఇరుక్కుంది. అది ఆ లంగ ఆల్మోస్ట్ పని చేయటం మానేస్తుంది. రవీంద్ర బాబు గారు ఏమి చూడకుండా చెప్పేశారు, అడిగితే మింగేశాడు. మీరు ఏదో స్కానింగ్ ఏదో చేయించాలి కదా, ఎలా చెప్తున్నారంటే అన్ని చేసిన వాడు పీల్చుకుని గాలి అలాగే ఉంటుంది అన్నాడు. చచ్చిపోతాడు రెండు రోడ్లు అని చెప్తారు, తీయించకపోతే వాటిని. Thank you.